Hi friends, welcome to IAS, APPSC, TSPSC lectures. Heroes me choose na current events lecture 13 for the month of October. And in the work, my channel subscribe chesko the please subscribe chesko ni. Main chese video updates ani kuda meeku oka notification form vaste mobile ke alage email ID ki. October 1st week, 2nd week current affairs meer website nunchi download chesukochu instamojo.com/tejucs357 and current affairs quiz kuda start cheyandi. Deento ante most probable questions daily oka 5 questions meeku upload chestam on the lines of APPSC ante previous papers analyze chesi current affairs vaati dwara మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికి 3 క్విజెస్ అనేవి మేము అప్లోడ్ చేసాం. అండ్ దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో 1/80 మార్కింగ్ ఉంటుంది. సో వన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, ఓన్గా సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటే మీకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని ఈ 1/80 మార్కింగ్ని మీరు ఈజీగా ఓవర్కమ్ చేయగలరు. సో ప్లీజ్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ విత్ అవర్ క్విజ్. సో ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే కెలామిటీస్ డిస్ప్లేస్ 23 lakh ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా. సో ఇది ఎవరిచ్చారంటే గ్లోబల్ డిజాస్టర్ డిస్ప్లేస్మెంట్ రిస్క్ మోడల్ ప్రకారం మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రెసిడెంట్స్ పరంగా ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రెసిడెంట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చింది అనుకోండి, డిజాస్టర్ పరంగా ఎక్కువ ఏ కంట్రీ అనేది ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రెసిడెంట్స్ అనేది చూపిస్తుందంటే మనకి ఇండియా. సో మనకి యావరేజ్ యాన్యువల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 23 lakhs, అంటే ఎవ్రీ ఇయర్ 23 lakhs మనకి ఈ డిజాస్టర్స్ వల్ల డిస్ప్లేస్ అవుతున్నట్టు మనకి చూపిస్తుంది అనమాట. సో మోస్ట్ డిస్ప్లేస్మెంట్ దేనివల్ల వస్తుందంటే, ఏ డిజాస్టర్ పరంగా వస్తుందంటే మనకి ఫ్లడ్స్. సో ఇది మనకి ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రెసిడెంట్స్ పరంగా అంటే ఏదైనా డిజాస్టర్ ఉన్న కంట్రీలో హైయెస్ట్ ఏది అంటే మనకి ఇండియా. యావరేజ్ యాన్యువల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 23 lakhs, అండ్ మోస్ట్ డిస్ప్లేస్మెంట్ ఏ డిజాస్టర్ వల్ల అవుతుందంటే మనకి ఫ్లడ్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే IWAA రైజెస్ 660 crores త్రూ బాండ్స్. సో ఈ IWA దీని తరకు అబ్రివేషన్ చూసుకుంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే 660 crores అనేది రేజ్ చేయడం జరిగింది త్రూ బాండ్స్ సేల్ చేయడం జరిగింది. ఎందుకంటే టు ఫినాన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ వాటర్ వేస్. నేషనల్ వాటర్ వేస్ గురించి మీకు క్లియర్గా ఏపీ రీజనల్ కరెంట్ అఫేర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దీని హెడ్ క్వార్టర్ ఎక్కడంటే IWAది నోయిడా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే రిలీఫ్ ప్యాకేజ్ ఫర్ టీ ఎస్టేట్స్ ఇన్ డార్జిలింగ్ హిల్స్. సో టీ బోర్డ్ అనేది ఒక 100 crores రిలీఫ్ ప్యాకేజ్ని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ గోర్ఖా ల్యాండ్ సెపరేట్ స్టేట్ ఇష్యూ వల్ల డార్జిలింగ్ తరకు టీ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అంతా కూడా పడిపోవడం జరిగింది. సో దీంట్లో ఫినాన్షియల్ లాసెస్లోకి వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ గోర్ఖా ల్యాండ్ సెపరేట్ స్టేట్ ఇష్యూ. సో అందుకు రిలీఫ్ ప్యాకేజ్ ఒక 100 crores ప్రకటించడం జరిగింది టీ బోర్డ్ డార్జిలింగ్ టీ ఇండస్ట్రీ కోసం. సో బ్యాక్గ్రౌండ్లో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా మనం చూసుకోవాలి. సో దేని ద్వారా సెటప్ అయిందంటే త్రూ టీ యాక్ట్ 1953. అండ్ దీంట్లో టీ బోర్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 31 మెంబర్స్. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ క్విట్ యునెస్కో. సో యునెస్కో నుంచి మనకి యుఎస్ ఇజ్రాయెల్ రెండు కూడా మనకి బయటకు వచ్చేసినాయి. మెయిన్ రీజన్ అంటే యాంటీ ఇజ్రాయెల్, ఓన్లీ బికాస్ ఆఫ్ బయాస్ అగెన్స్ట్ ఇజ్రాయెల్. అండ్ యుఎస్ కూడా యునెస్కోకి ఫండ్ ఇవ్వడం మానేసింది అనమాట లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. అరౌండ్ $550 బిలియన్ ఫండ్ ఎంతవరకు ఇవ్వలేదు యునెస్కోకి యుఎస్. అండ్ యుఎస్ విత్డ్రాల్ ఎప్పటి నుంచి మనకి ఎఫెక్ట్లోకి వస్తుందంటే December 31st, 2018. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు పాలస్తీన్ అనేది ఫుల్ టైమ్ మెంబర్షిప్ కింద జాయిన్ అవ్వడం జరిగింది 2011లో. సో ప్రెసెంట్ ఇజ్రాయెల్ పిఎం ఎవరంటే మనకి బెంజమిన్ నెతన్యాహు. అండ్ యునెస్కో గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే యునెస్కో తరకు అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అండ్ దీని తరకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే మనకి ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. అండ్ ఎంతమంది మెంబర్ స్టేట్స్ అంటే మనకి 195. నెక్స్ట్ ఆర్టికల్ ఏపీవై సబ్స్క్రైబర్స్ అంటే అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రైబర్స్. దీని గురించి మనకి లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ తరకు ఎస్టిమేషన్ ఏంటంటే ప్రెసెంట్ ఏపీవై సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారంటే 69 lakhs ఉన్నారు. సో ఈ ఫిగర్ అనేది 1 crore టచ్ అవుతుంది మార్చ్ 2018 కల్లా అనేది ఫైనాన్స్ మినిస్ట్రీ తరకు ఎస్టిమేషన్ అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రైబర్స్ అనుగుణంగా. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, షార్ట్లో మనకి బెమెల్ అంటాం. సో ఇదొక పబ్లిక్ సెక్టర్ కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అండ్ దిస్ ద ఫస్ట్ రైల్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఎల్నినో కాస్ రికార్డ్ CO2 స్పైక్ ఇన్ 2015-16. సో మెయిన్గా అంటే ఈ CO2 స్పైక్ ఎక్కడ కనిపించిందంటే సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఇండోనేషియా తరక ట్రాపికల్ రీజన్స్లో. అండ్ ఎల్నినో తరకు ఇంపాక్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ 2000 ఇయర్స్లో అంటే ఇది మనకి లార్జెస్ట్ యాన్యువల్ ఇంక్రీస్ ఇన్ అట్మాస్ఫిక్ CO2 కాన్సన్ట్రేషన్. సో లాస్ట్ 2000 ఇయర్స్లో చూసుకుంటే ఇది మనకి లార్జెస్ట్ అనమాట. CO2 కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి గ్రాడ్యువల్గానే మనకి ఒక ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సో మెయిన్గా ఇది ఎక్కడ జరిగిందంటే మనకి ట్రాపికల్ రీజన్స్ ఆఫ్ సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఇండోనేషియా. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే కోటా శివరాం కారంత్ అవార్డు. ఇది ఎవరికి వచ్చిందంటే ప్రకాష్ రాజ్. ఎవరు ఈ కోటా శివరాం కారంత్ అంటే ఈయన ఒక జ్ఞానపీఠ అవార్డీ.
నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే లారెస్ ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ కింద యువరాజ్ సింగ్ ని ప్రకటించడం జరిగింది. అండ్ లారెస్ సార్ వర్క్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద లైఫ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ త్రూ స్పోర్ట్. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే రిజర్వేషన్ ఫర్ దివ్యాంగ్స్. సో దివ్యాంగ్స్ అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రిజర్వేషన్ కల్పిస్తుంది బీహార్ గవర్నమెంట్ యాజ్ పర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పప్పెట్ ఫెస్టివల్ అనేది జరగబోతుంది మనకి కోల్కతాలో అక్టోబర్ 26 నుంచి 31 వరకు. అండ్ దీని తరక అంటే ఈ ఫెస్టివల్ తరక పేరు ఏంటంటే మనకి పియూఎన్ అంటే పప్పెట్స్ యునైట్ నేబర్స్. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే సంపూర్ణ బీమా గ్రామ యోజన. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా పాలసీ డిపార్ట్మెంట్ అనేది ఆర్పిఏ పాలసీ చేయడం అంటే ఇప్పుడు ఒక రెవెన్యూ డిస్ట్రిక్ట్ నుంచి కనీసం ఒక విలేజ్ని తీసుకొని దాంట్లో మినిమం 100 హౌస్ హోల్డ్స్ చేత కనీసం ఒక ఆర్పిఐ పాలసీ అనేది ఆర్పిఎల్ఐ పాలసీ అనేది చేయించడం అనమాట. సో ఇది సంపూర్ణ గ్రామ బీమా గ్రామ యోజన దాకా మెయిన్ ఫోకస్ ఏరియా. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తుంటే వరల్డ్స్ లార్జెస్ట్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ గిఫ్ట్స్ ఫేర్ ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి ఢిల్లీ గ్రేటర్ నోయిడాలో జరుగుతుంది. అండ్ ఇది 44th ఎడిషన్. సో ఇది చూసుకుంటే మనకి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఇది ప్లేస్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ఇట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ కాంగ్రేషన్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ అంటే ఎక్కువ హ్యాండిక్రాఫ్ట్స్ కలెక్షన్ అనేది ప్రపంచంలో ఫస్ట్ టైం మనకి ఇక్కడ ఈ ఫెయిర్లో మనం చూస్తున్నాం. అందుకు లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అది ఎక్కడ జరుగుతుంది మనకి గ్రేటర్ నోయిడా. ఓకే గ్రేటర్ నోయిడా అనేది ఇక్కడ రాయలేదు జస్ట్ గ్రేటర్ నోయిడాని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఢిల్లీ సెమినార్ ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి కేరళ అండ్ ఇండియన్ నేవల్ అకాడమీ అనేది సెమినార్ కండక్ట్ చేస్తుంది. ఎప్పుడంటే మనకి అక్టోబర్ 13 అయింది. అండ్ మెయిన్గా ఫోకస్ ఏరియా అంటే డిస్కషన్ ప్యానల్ ఏంటంటే ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా తరక మ్యాటైమ్ ట్రేడ్ ఎక్స్పెడిషన్ అండ్ సివిలైజేషన్ లింకేజెస్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే సేఫ్ సిటీస్ ఇండెక్స్ 2017. అండ్ ఇది ఎవరు ఇచ్చారంటే మనకి ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్లేస్ ఏది ఉందంటే మనకి సేఫ్ సిటీస్ ఇండెక్స్ 2017లో టోక్యో ఉంది. అండ్ మన ఇండియాలో తీసుకుంటే ఢిల్లీ అనేది 43rd ప్లేస్లో ఉంది, ముంబై అనేది 45th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ G20 FMCGP అంటే ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. సో దీని తరక మీటింగ్ అనేది వాషింగ్టన్లో అయింది. అండ్ ఈ మీటింగ్ తరక చైర్పర్సన్ ఎవరంటే మనకి యాంజెలా మెర్కెల్. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే మాతృభూమి లిటరీ అవార్డ్. సో ఇది లిటరీ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి ఎంకే సాను. సో ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు మలయాళం లిటరేచర్. సో ఇది కూడా మీరు మాతృభూమి ఎంకే సాను మలయాళం లిటరేచర్ మూడు కూడా ఇంటర్లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే మనకి ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఇండియాకి జపాన్కి. అండ్ ఐఎన్ఎస్ సాత్పురా అండ్ కట్మట్ అనేది జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ పోతే ఎంగేజ్ అవుతుంది. ఇన్ షార్ట్ దీని ఏమంటారంటే JMSDF ఓకే అంటే జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్. సో దీంతో మన సత్పుర అండ్ కట్మట్ అనేది ఎంగేజ్ అవ్వడం జరుగుతుంది ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజ్లో. సో ఎక్కడ జరిగిందంటే మనకి ససైబో జపాన్లో ఎప్పటి నుంచి ఎప్పుడో జరిగిందంటే అక్టోబర్ 12-15. నెక్స్ట్ మెడ్ వాచ్ ఇది ఒక మొబైల్ హెల్త్ యాప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది. అండ్ ఇది ఎవరు డెవలప్ చేశారంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ఎయిర్ వాళ్ళు ఈ హెల్త్ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ రిఫరీ అండర్-17 వరల్డ్ కప్లో ఇచ్చారన్నమాట. సో ఎవరంటే ఎస్తర్ స్ట్రాబ్రీ అండ్ షీ బికేమ్ ద ఫస్ట్ ఫీమేల్ ఫుట్బాల్ రిఫరీ టు అఫీషియేట్ మ్యాచ్ అట్ ఫీఫా అండర్-17 వరల్డ్ కప్. సో ఆ మ్యాచ్ ఏ మ్యాచ్ అంటే జపాన్ వర్సెస్ న్యూ కాలిడోనియా మ్యాచ్లో ఇస్తర్ స్ట్రాబ్రీ అనేది ఫస్ట్ ఫీమేల్ ఫుట్బాల్ రిఫరీగా అఫీషియేట్ చేయడం జరిగింది ఈ అండర్-17 వరల్డ్ కప్లో. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ ఎప్పుడంటే మనకి అక్టోబర్ 13. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా ఎగ్జామ్స్ రావడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1989లో స్టార్ట్ అయింది. అండ్ స్లోగన్ చూసుకుంటే హోమ్ సేఫ్ హోమ్ రెడ్యూసింగ్ ఎక్స్పోజర్ రెడ్యూసింగ్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే అపికాన్ 2017 ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 12-14 ఎక్కడంటే జిప్మర్ పుదుచేరి. అండ్ ఇట్స్ ద 63rd యాన్యువల్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియాలజిస్ట్ అండ్ ఫార్మకాలజిస్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే మిత్రాశక్తి 2017 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 13-25. అండ్ ఎవరి మధ్య ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అంటే ఇండియా శ్రీలంక. ఎక్కడ జరుగుతుందంటే ఔన్ మిలిటరీ క్యాంప్ పుణేలో ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఫ్రీ బైసికల్ రైడ్ స్కీమ్ ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే చెన్నై మెట్రో రైడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మీకు బైసికల్ రైడ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ 100 hours ఎవ్రీ మంత్ అనేది ఇవ్వడం జరిగింది. సో మెయిన్లీ టు ప్రమోట్ ఎకో ఫ్రెండ్లీ ట్రావెల్ ఇన్ చెన్నై. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు సెటప్ షెడ్యూల్ క్యాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్. సో ఏ స్టేట్ దీన్ని స్టార్ట్ చేసిందంటే మనకి వెస్ట్ బెంగాల్ అనేది స్టార్ట్ చేసింది ఈ షెడ్యూల్ క్యాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్. సో మెయిన్గా వెస్ట్ బెంగాల్ తీసుకుంటే 23% అనేది షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్ కనిపిస్తుంది.
నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే డౌరీ లింక్ క్రూయల్టీ. సో ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 498 ఆఫ్ ఐపీసీ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతకుముందు అంటే కొంచెం దీన్ని అన్ఫేర్గా ఉంచారు, కానీ ఇప్పుడు చూసుకుంటే ఇట్స్ ఇమీడియట్ అరెస్ట్ ఆఫ్ హస్బెండ్ అండ్ హిస్ రిలేటివ్స్ ఇన్ ఏ డౌరీ లింక్డ్ కంప్లైంట్ ఆఫ్ క్రూయల్టీ. సో ఏదైనా ఒక డౌరీ పరంగా ఏదైనా క్రూయల్టీ సంబంధించిన కంప్లైంట్ వస్తే ఇమీడియట్ అరెస్ట్ చేస్తున్నారు త్రూ సెక్షన్ 498 ఆఫ్ ఐపీసీ హస్బెండ్ని అండ్ వాళ్ళ తరగ రిలేటివ్స్ని. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్. సో హిమాచల్ ప్రదేశ్ ఏంటంటే ఫస్ట్ మనకి గోవాలో ఈ 100% వీవీపీఏటీ అనేది జరిగింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అంటే సెకండ్ స్టేట్ అనమాట. సో ఫస్ట్ స్టేట్ ఏదంటే గోవా 100% వీవీపీఏటీలో, అండ్ సెకండ్ స్టేట్ ఏదంటే హిమాచల్ ప్రదేశ్. సో వీవీపీఏటీ అంటే ఏంటి, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా 136 ఆల్ ఉమెన్ మేనేజ్ పోలింగ్ బూత్స్ని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టేట్ ఏది 100% వీవీపీఏటీ అంటే గోవా, సెకండ్ స్టేట్ ఏది 100% వీవీపీఏటీ అంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే బీఐఎస్ యాక్ట్ 2016. సో బీఐఎస్ అంటే ఏంటి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో బీఐఎస్ యాక్ట్ 2016 ఎప్పుడు నోటిఫై అవ్వడం జరిగిందంటే మార్చ్ 22, 2016, అండ్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందంటే అక్టోబర్ 12, 2017. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే సెంటినరీ నేషనల్ అవార్డ్ ఫర్ లిటరేచర్ ఎవరికి వచ్చిందంటే మనకి నమిత గోఖలే. సో ఈ విధంగా ఇంపార్టెంట్ వర్క్స్ చూసుకుంటే ప్యారో, ఆ డ్రీమ్స్ ఆఫ్ ప్యాషన్, ఏ హిమాలయన్ లవ్ స్టోరీ, థింగ్స్ టు లీవ్ బిహైండ్. కొంచెం మనకేంటి బుక్స్ అండ్ ఆథర్స్ పరంగా మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసుకుంటే నెక్స్ట్ యునెస్కో చీఫ్ ఎవరంటే మనకి ఆడ్రే అజోలే. సో ఈవిడ ఫ్రాన్స్కి సంబంధించింది, అండ్ ఇప్పుడు అవుట్ గోయింగ్ డైరెక్టర్ జనరల్ అంటే ఇరీనా బొకేవా ఆఫ్ బల్గేరియా. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే వరల్డ్స్ లార్జెస్ట్ కంబషన్ రీసెర్చ్ సెంటర్. సో ఇది ఐఐటి మెడ్రాస్లో స్టార్ట్ అవుతుంది, ఈ వరల్డ్స్ లార్జెస్ట్ కంబషన్ రీసెర్చ్ సెంటర్ అనేది. అండ్ పేరు ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ కంబషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో 4-డే టెస్ట్ మ్యాచ్ అనేది ట్రయల్ బేస్లో స్టార్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఏంటి ఇప్పుడు 5-డే టెస్ట్ మ్యాచెస్, కానీ 4-డే టెస్ట్ మ్యాచ్ అనేది ట్రయల్ బేస్లో స్టార్ట్ చేస్తున్నారు. ఏ మ్యాచ్ నుంచి అంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ జింబాబే, ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుందండి, డిసెంబర్ 26-29, 2017. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి, వరల్డ్ స్టాండర్డ్స్ డే, ఇది ఎప్పుడంటే అక్టోబర్ 14. అండ్ దీని తర్వాత థీమ్ చూసుకుంటే స్టాండర్డ్స్ మేక్ సిటీస్ స్మార్టర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఎస్ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ. థ్యాంక్ యూ.